ఈ నియోజకవర్గంలో నేను 6 సార్లు పోటీ చేస్తున్నా, గెలుపు చూస్తున్నాం, ఓటు చూస్తున్నాం. ప్రసాదరాజే ఉన్నాడు, ప్రజలు ఓడించారు, ప్రజలు గెలిపించారు. ఓడినప్పుడు తప్పులను సరిచేసుకుంటే మళ్ళీ ప్రజలు తప్పకుండా ఎగిరితే, కార్యకర్తలు లోటుపాట్లు చెప్పారో అన్ని సరిచేసుకుంటే మళ్ళీ ఇంతకన్నా పీక్ టైంలోనే కష్టకాలంలోనే మనందరం కూడా పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అసలు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి. నిజంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి రాజీనామా చేసి ఆయన కూడా ఉండాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఆయన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడతారు, మనల్ని కేసులు పెడతారు అన్నటువంటి భయం ఆ రోజున ఉంది. కానీ ఆ రోజున నేను రిజైన్ చేస్తే నాతో పాటు ఆయన కష్టంలో నేనుంటే నా కష్టంలో మీరు అందరూ ఉండే ఆ రోజున నిలబడ్డారు. ఖచ్చితంగా అదే రకమైనటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, ఓటమి చెందినాయి. కానీ హైయెస్ట్ ప్రజలు తీర్పిచ్చినప్పుడు మళ్ళీ రియలైజ్ అయితే మళ్ళీ తప్పకుండా ప్రజలు మళ్ళీ నిర్ణయాధికారం సరిచేసుకుంటే ఇచ్చేటువంటి అవకాశాలను కూడా మనం ఈ దేశ చరిత్రలో చాలాసార్లు చూస్తున్నాం. అందువల్ల ఎక్కడెక్కడ లోటు జరిగినాయి, గత పరిపాలనలో మనం ఎక్కడ లోట్లు చేసాము, కార్యకర్తలు లోటు చేసాము, ప్రజలకు ఎక్కడ లోటు చేసాము, లేదా ఏ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో లోటు ఉంది, లేదా పరిపాలన విధానంలో ఎక్కడ లోటు ఉంది, ఇవన్నీ సరిచేసుకుని తప్పనిసరిగా మళ్ళీ మనం ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ నియోజకవర్గంలో మీరు అందరూ మాట్లాడున్నారు, మనం కూడా అధికారంలో లేనప్పుడు మనం అందరం పనిచేసాం, అధికారం ఉన్నప్పుడు పనిచేస్తున్నాం. మీరు అందరూ మాట్లాడినా తప్పనిసరిగా కార్యకర్త ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది, దాంట్లో సందేహం. ఇది మేము మొన్న ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రిగా మన నాయకుడు కాబట్టి ఆయన నోటీసులో మీరు ఎలా అయితే మాట్లాడారో, మీరు ఎలా అయితే ప్రజల్లో ఉన్నటువంటి భావనని మీ కార్యకర్తలుగా మీరు వ్యక్తపరిచారో, జరిగినటువంటి లోటుపాట్లను కూడా మేము కూడా శాసనసభ్యులుగా పార్టీ నాయకులుగా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఫీడ్బ్యాక్స్ లేదు లోటుపాట్లని నేను రివైజ్ వేసుకుని మళ్ళీ తప్పనిసరిగా నేను అండగా ఉంటా కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మీరు కూడా నియోజకవర్గ స్థాయిలో గ్రామ. మరి ఈ నియోజకవర్గంలో ప్రసాదరాజు గురించి మీకు అందరికీ తెలియంది కాదు, దేనికైనా భయపడేటువంటి విషయం కూడా కాదు. చాలామంది అన్నారు ఓడిపోతే మళ్ళీ కనిపించకూడదు. ఇదే నియోజకవర్గంలో మరి ఓడినా గెలిచినా మీ అందరితోటి కలిసి మమేపవుతూ ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా పార్టీ మీ వెనకాల ఉంటుంది, ప్రసాదరాజు మీ వెనకాల ఉంటాడు. ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బంది ఎప్పుడూ లేదు. నేను ఎలక్షన్ అయిన కాడి నుంచి నేను అందరికీ చెప్పుకున్నా, మధ్యాహ్నం 4 గంటలకు ఎక్కడ ఉంటాడంటే పార్టీ ఆఫీస్లో ప్రసాదరాజు ఉంటాడు. మీకు అందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటాడు. అది కష్టమైనా ఉండే, సుఖమైనా ఉండే, మంచిగానే ఉండే, చెడ్డమైనా ఉండే, తప్పనిసరిగా ఎన్నాళ్ళు మనం ఎలా అయితే కలిసిమెలిసి నడిచామో భవిష్యత్తు రోజుల్లో కూడా అలాగే నడుద్దాం. ఎటువంటి ఆలోచన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించి, ప్రజలు ఏవైతే లోటుపాట్లు చూపించి మీరు ఈ సరి చేసుకోండి అని చెప్పారో అవన్నీ కూడా సరి చేసుకుని ముందుకెళ్దామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటూ, మరి ఎవరు నిరుత్సాహం కూడా అవసరం లేదు. చాలామంది గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, రెచ్చగొడుతున్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం. అందువల్ల కొంత ఓర్పుతో సహనంతో ఓటమిని అంగీకరించి మీరు అందరూ కూడా మనం సమన్వయం మీరు ప్రతి ఒక్కరు కూడా పాటించండి. తప్పనిసరిగా ఎదరోటి బలహీనతను మనం గెలుపుగా తీసుకోవాల్సిందా. ఇందాక పెద్దలు చెప్పినట్టు 1 సంవత్సరం పోతే 2 సంవత్సరాలు పోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు తెలుసు. కానీ మనం ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించాలి అని ప్రతి ఒక్కరూ కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో పనిచేద్దాం. తప్పనిసరిగా ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇప్పుడు కూడా పార్టీ ఉంది, మన స్ట్రక్చర్ ఉంది. అలాగే భవిష్యత్ రోజుల్లో మనం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మీటింగ్ వేసుకుని కొత్త కమిటీలని, కొత్త కేడర్ని, కొత్త కొంచెం పునర్జీవం వచ్చే విధంగా మనం ముందుకు వెళ్దాం.
భవిష్యత్ రోజుల్లో మీ అందరి పాటు నిత్యం ఎప్పుడు కూడా మీతో పాటు అందుబాటులో ఉంటానని. ఈ మరి వర్షము ఎక్కువ మాట్లాడి ఉపన్యాసం ఇవ్వడం అందరూ వర్షంలో కూడా తడుస్తా ఈ మీటింగ్ ని విజయవంతం చేసినందుకు, ఈ రోజున మన జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో భయాందోళనలు ఏ విధమైనా సరే నాతోటి పాటి కష్టంలో మండు టెండలో అహర్నిశాలు నేను ఎక్కిన గడప ఎక్కుతా. మరి మనకేమి మొన్న ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ కాదు, గడప గడప అంటే కూడా ఉన్నాం, ప్రతి గుమ్మం ఎక్కాం. నా కష్టంలో నేను ఒక్కడనే కాదు, మీరు అందరూ కూడా భాగస్వామ్యం వహించారు. అలాగే భవిష్యత్ రోజుల్లో మనం అందరం కలిసి ఒక యూనిటీగా ఏ కష్టం వచ్చినా పార్టీ మన వెనకాల ఉందన్నటువంటి భరోసాని మనకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కేడర్ కూడా ఇద్దాం. ఇలా గ్రామాల్లో ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా లీగల్ సెల్ ఉంది. మరి మనం ఏదన్నా ఒకవేళ పోలీసులు కానీ అధికారులు స్పందించకపోతే మనం అందరం కూడా సంఘటితంగా తప్పనిసరిగా వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా భవిష్యత్ రోజుల్లో చర్యలు తీసుకున్నాం. మీరు చెప్పినటువంటి అంశాలు కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి రివ్యూల్ని ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా మరి వారిని కలిపేటువంటి ఏర్పాటును కూడా భవిష్యత్తులో చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియపరచుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. అలాగే గెలిచిన నాయకులకి గెలిచిన ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.